మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవలే ఆచార్య పూర్తి చేసిన మెగాస్టార్ ఇప్పుడు గాడ్ ఫాదర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మోహన్ రాజా దర్శకత్వంలో పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ చిత్రానికి తెలుగు రీమేక్ గా గాడ్ ఫాదర్ సినిమాను రూపొందిస్తున్నారు. ఇక ఈ మూవీని కొనిదెల సురేఖ సమర్పణలో కొనిదెల ప్రొడక్షన్స్ సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై గాడ్ ఫాదర్ చిత్రాన్ని ఆర్బి చౌదరి ఎన్వి ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా గురించి ఓ లేటెస్ట్ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గాడ్ ఫాదర్ సినిమాలో ఫేమస్ పాపులర్ సింగర్ బ్రిట్నీ స్పియర్ తో ఓ సాంగ్ పాడించనున్నట్టుగా టాక్. చిరు సూచన మేరకు మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ ఓ పాట కోసం బ్రిట్నీని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారట. బ్రిట్నీ అమెరికా పాప్ సింగర్. ప్రపంచ వ్యాప్తంగా ఈమెకు అభిమానులున్నారు. గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన జల్సా సినిమాలో బ్రిట్నీ పాట పాడింది. ఇక మరోసారి మెగాస్టార్ చిరంజీవి సినిమాలోనూ సాంగ్ పాడబోతుందని టాక్ వినిపిస్తోంది. అలాగే గాడ్ ఫాదర్ సినిమాలో కీలక పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్నట్లుగా టాక్. మొత్తానికి గాడ్ ఫాదర్ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. ఈ మూవీ కాకుండా చిరంజీవి భోళా శంకర్ సినిమా చేస్తున్నాడు.